వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నేను కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నాం. కుకట్పల్లి నియోజకవర్గంలోనే అతిపెద్ద డివిజన్గా చెప్పబడే కేపీహెచ్పి డివిజన్కి సంబంధించి అన్ని పార్టీల నాయకులు జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే కేపీహెచ్పి డివిజన్ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అడ్డా కాబోతుంది అని చెప్పి మొదటి నుంచి డివిజన్ అధ్యక్షులుగా ఉన్న సాయిబాబు చౌదరి చెప్తున్నారు. అసలేంటి, రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? గట్టిగా 2 నెలలు కూడా లేవు ఎలక్షన్లు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విధానం ఏ విధంగా ఉండబోతుంది అనేది సాయిబాబు చౌదరి గారితో కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. నమస్తే అండి. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి షురూ అయిపోయింది, మీరు కూడా పెద్ద ఎత్తున గల్లీల్లోకి వెళ్తూ ఉన్నారు. ఏంటి, ఎలా ఉండబోతూ ఉంది రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా ఉంది అంటే, రాష్ట్రం వడ్డిచ్చిన ఇస్తర్లాగా మా అధినాయకుడు కేసీఆర్ గారు ఆల్రెడీ తీర్చిదిద్దడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళిన పథకాలు కానీ, బడుగు బలహీన వర్గాల గురించి కానీ, మరి ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, మహిళా వితంతు పింఛన్లు కానీ, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, అన్నీ కూడా అన్ని పథకాలు, రైతులకు రైతు బంధు పథకాలు కానీ, రైతులకి మరి భరోసానిస్తూ మరి కౌలు ఏదైతే ఉందో ఆ గిట్టుబాటు కావట్లేదనే పద్ధతిలో 2 దఫాలుగా ఇచ్చే పరిహారం ఏదైతే ఉందో, అదేవిధంగా అన్ని కులాలని, అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ, గొర్రెలు పెంచుకునే వాళ్ళకి గొర్రెలు, బర్రెలు పెంచుకునే వాళ్ళకి బర్రెలు, చేపలు పెంచే వృత్తుల వారీగా అందరికీ న్యాయం చేస్తూ పోయిన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి అన్ని కార్యక్రమాలు చేశాక వడ్డిచ్చిన ఇస్తరి ఎందుకు కాదు? మేము చేయాల్సిందల్లా ఆ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలా, ప్రజలతో ఆ పథకాలను గురించి తెలియజేస్తూ పార్టీకి ఓటు తీసుకెళ్ళేపించుకునే బాధ్యత మాది. సార్, మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్రంలో వడ్డించిన విస్తరాకులా ఉంది అభివృద్ధి అని. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుంది అని చెప్పి బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు చెప్తూ ఉన్నారు. ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? అది ప్రతిపక్షాలు ఆశపడటంలో తప్పులేదు, కానీ ఆశ కూడా గద్దు అంటూ ఉంటుంది. ప్రతిపక్షం అంటే ప్రశ్నించాల, ప్రశ్నిస్తా అనేవాళ్ళు ఏదన్నా అన్ఫార్చునేట్లీ పాపం అనుకోని పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు చనిపోతే సరే, రాజకీయాల్లో పోటీ చేయాలనే కోరిక వాళ్ళకు ఉండొచ్చు, కుతూహలం వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ భార్యకిచ్చి ఆ ఫ్యామిలీకి ఆయన చేసిన సేవలకి మేము భర్తీ చేయడం కోసం మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఆవిడకి సీటు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా దుబ్బాకలోకి వెళ్ళి చూస్తే దుబ్బాకలో ప్రతి ప్రజలు కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఆయన చేసిన సేవలు ఆయన్ని ఆ జన్మంతో మర్చిపోలేని పరిస్థితులు ఉన్నాయి. మరి మా క్యాండిడేట్ సుజాత గారు కూడా పబ్లిక్లో దగ్గరగా అంతకుముందు కూడా ఆవిడ పబ్లిక్లో తిరిగి ఉండటం, భర్త విధానాలు, భర్త నడవడికలో నడుచుండటం వల్ల ఆవిడ కూడా ప్రజానీకం అంతా కొత్త ఏం కాదు. ఇయ్యాలు వచ్చేసి మేము ప్రశ్నిస్తాం, మీకు ఎదురుదేబ తగిలిద్ది అండి, హాస్యాస్పదంగా ఉంది. కానీ సార్, సోషల్ మీడియాలో దుబ్బాక ఉప ఎన్నికల గురించి పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సుజాత గారికి కనీసం మాట్లాడటం రాదు, ఆవిడేదో 5వ తరగతో 4వ తరగతో చదువుకున్నారని చెప్పి ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. విద్యావంతులైన ఇతర పార్టీల నాయకులనే ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. చదువు కొలమానమని మీరు అనుకుంటున్నారా ఎన్నికల్లో? ప్రజాస్వామ్య దేశంలో చదువు కొలమానం కాకూడదనే ఏకైక ఉద్దేశంతో ప్రతిదానికి చదువును కొలమానంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఒక రాజకీయాలకు ఒకటి, ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి నాయకుడికి అవకాశం ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో భారత రాజ్యాంగంలో చదువుని కొలమానంగా తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5వ తరగతి చదివారా, 4వ తరగతి చదివారా, వాళ్ళ ఆ రోజున ఆర్థిక పరిస్థితులు కానీ అకుండా వాళ్ళ పరిస్థితులు కానీ లేకపోతే అకుండా వాళ్ళ పరిస్థితులు ఏదో మనకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చదువుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ కుటుంబం ప్రజాసేవ చేయడం కోసమే కంకణం కట్టుకున్న కుటుంబం. ప్రజాసేవ చేశారు కాబట్టే ప్రజలు ఎన్నుకోబడ్డారు, ఆయన ఎమ్మెల్యే కాబడ్డాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి అకాల మృత్యు రావటం, ఆయన మరణించడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఆ విషయంలో ఈ రాష్ట్రం మొత్తం ఏకదాటిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంకా మీరేంటండి? అసలు మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, మానవత్వం అంటూ ఉంటే మీరు ఏకగ్రీవంగా ఆవిడని ఎన్నిక చేయాలా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుద్ది. అంటే ఎలక్షన్లు వస్తేనే మీకు ప్రజాప్రతినిధులు అని చెప్పి, మీరు ప్రతిపక్షాలని చెప్పి గుర్తొస్తారా? ఎలక్షన్ రావడం ఏంటి, ఒక చోటకెళ్ళి చిన్న గుంత తీసుకుంటారు, గుంత పట్టుకుని తీస్తే 4 సార్లు పెడతారు.
ఏమీ పద్ధతులు ప్రతిపక్షం అంటే ఎప్పుడు కూడా మీరు ప్రతిపక్షంలో ఉండాలా ప్రతిపక్షంలో ఉండాలి అంటే మీ దగ్గర దమ్ము ఉండాలి ప్రతిపక్షానికి కూడా వదిలేరు అన్నప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎందుకు అస్త్ర సన్యాసం చేసి రాజకీయాల్లోకి వదిలేసి వెళ్ళిపోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పాం నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా వదిలేరని పరిస్థితి ఉందండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతులు కావు పోరాటం చేస్తావు నీకేముందంటున్నా ఈ స్టేట్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో నువ్వు ప్రశ్నిస్తానికి పోరాటం చేయడానికి ఏముంది నీ దగ్గర వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీ ఏ చెట్టుని కూడా మరి చెట్టు లాంటిదన్నమాట ఎవ్వడిని ఎదగనీల అలా కమ్మేసింది ఆ కమ్ము ఇప్పటికే ఇడిపోతుంది మొత్తం కొమ్మ ఎండిపోయి కూతకతో చిగురించుకునే ప్రయత్నాలు చేయండి కానీ బురదల్లే ప్రయత్నాలు చేయమొక్కండి సార్ సాయిబాబు చౌదరి గారు మీరు టిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉండి ప్రతిపక్షాలకి ప్రతిసారి ఒక సూచన చేస్తూ ఉంటారు మీరు ప్రశ్నించండి ప్రశ్నించండి అని కానీ ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం లేదా టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏం చెప్పదలుచుకున్నారు అక్రమ కేసులు కాదు సక్రమ కేసులే ఎవరైనా ఇప్పుడు ఒక విషయం నిన్ను ప్రశ్నించమన్నారుగా అని చెప్పి ఇష్టం వచ్చినారు ఇష్టానుసారం మాట్లాడటం కరెక్ట్ కాదు ప్రశ్నించాలంటే కరెక్ట్ నువ్వు కరెక్ట్ ఉండాలి అక్రమ కేసులు సక్రమ కేసులు అంటే అది ఏదైతే నిరూపించబడి ఉన్నట్టయితే అది సక్రమం అక్రమం అనేది కోర్టు తెలుస్తుంది అది నా పరిధిలోకి రాదు కాబట్టి మీరు ప్రశ్నించమన్నాను అంటే ప్రతిపక్షంతో పనిచేయడు ప్రతిపక్షం ఉన్నప్పుడు స్వపక్షంతో మా అధికార పార్టీతో పనిచేయించుకోవాలి సార్ సాయిబాబు చౌదరి గారు చాలా ధీమాగా చాలా స్పష్టంగా ఎన్నో ఏళ్ళుగా టిఆర్ఎస్ పార్టీ గురించి మంచి మాటలు చెప్పే సాయిబాబు చౌదరి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగలబోతూ ఉంది టిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి పెద్ద నాయకులు అందరూ చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు ఏంటి జిహెచ్ఎంసీలో ఓవరాల్ ఎలా ఉండబోతుంది లాస్ట్ 2014 ఎలక్షన్కి అదే మాట చెప్పారు 2018 ఎలక్షన్కి అదే మాట చెప్పారు పూర్తిగా పబ్లిక్లోకి వెళ్తే ప్రజా వ్యవస్థ ప్రజానాడి తెలిసిన వ్యక్తి కేసీఆర్ ఆ ప్రజానాడి పట్టుకున్నాడు ఆయన వాళ్ళకి ఏం చేయాలో చేసుకుంటూ పోతున్నాడు ఇంకా ఎదురు తెప్ప ఎలా జరుగుతుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి మాట్లాడినప్పుడు ఎన్నాడు కరోనా వచ్చిందండి కరోనా విపత్తి వచ్చిన రోజున మీ ప్రశ్నించే గొంతుకి ఎక్కడ పోయింది స్వచ్ఛందంగా వచ్చి మీరేమైనా సహాయం చేశారా మీరు ఒక మార్గదర్శకమైన పొజిషన్లో ఉండాలి మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి సేవ చేయడానికి సేవభావంతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది మీ ఆధ్వర్యంలో ఎప్పుడన్నా ఈ కరోనా వచ్చి ఇంత పెద్ద ప్రపంచాన్నే వణికిస్తున్న భయంకరమైన కరోనా వ్యాధి వచ్చి అందరూ అల్లల్లాడిపోతుంటే నేనుండాను అని ధైర్యాన్ని కానీ భరోసాని కానీ ఇవ్వగలిగారు మీరు అనట చెప్పండి కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా నాయకులు మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేయలేని పని చేశారు హాస్పిటల్కి వెళ్ళారు గాంధీ ఆసుపత్రిని సందర్శించారు పైనుంచి కింద వరకు కోట్లు వేసుకున్నారు మాస్కులు పెట్టుకొని అక్కడ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు వెళ్ళారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు మేము చేయలేని పనులు చాలా చేశారా గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు ఓట్లు వేసుకున్నారు మాస్కులు పెట్టుకున్నారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఫోటోలు వేసుకున్నారు దానికోసమే వెళ్ళారు దానికోసమే వెళ్ళారు అక్కడికి అంటున్నా నేననేది అది ఎవరు నువ్వో నేనో తీర్చే విపత్తు కాదు భయంకరమైన విపత్తు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా మానవత్వంతో మనం వ్యవహరించి రాజకీయం చేయకుండా సేవ చేయడానికి రావాలి అంటున్నా నేను అది వదిలేసి కోట్లు వేసుకున్నాను మాస్కులు పెట్టుకున్నాను హాస్పిటల్కి వెళ్ళాను 4 సార్లు ఫోటోలు తీసుకున్నాను పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్నాను ఏ చేశారు నాయకులు మా ప్రతిపక్ష నాయకులు చేసిన మంచి పని ఏంటంటే మేము చేయని చాలా చేశారు ఫ్లెక్సీలు పెట్టుకోవటాలు మేము వెళ్ళొచ్చాము అక్కడ సందర్శించి వచ్చాము అని ఏంటండి మీ ఇష్టం వచ్చినా మాట్లాడుకుంటూ పోతున్నారు మీ ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నారు మీరేం చేశారు చెప్పండి ముందు రాష్ట్రం సుభిక్షంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో దేశం ప్రపంచం మొత్తం వచ్చిన విపత్తుకి మీరేం చేశారో చెప్పండి మీ వంతుగా మేము చేసామని చెప్పండి తర్వాత ప్రశ్నిద్దరు గారు మీరు సార్ ఈ యొక్క ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా అని ప్రశ్నించిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్పగలిగారు 3,000 4,000 ఇల్లు చూపించారు తర్వాత గమ్ము నుండిపోయారు టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని పేపర్లో వచ్చినాయి సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరిగింది ఏం చూపించారు మరి వాస్తవంగా మీకు తెలుసు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ కడుతున్నారు ఏ విధంగా అక్కడ నడుస్తుంది పనులు అని అంటే 100,000 మార్గనిర్దేశంతో పోతున్నప్పుడు ఒకేసారి అయితే
కానీ అన్ని చోట్ల పన్ను నడుస్తుంది. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అది ఇల్లండి, అదేదో తాటేకల గుడిసె కాదు. ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ప్రజలకు ఒక స్వచ్ఛందంగా ఒక సేవ చేసే కార్యక్రమం అందించాలనుకున్నప్పుడు కానీ ఒక ప్రజాప్రభుత్వంలో ఫలితం ఏదైతే పథకాలను అందించాలన్నప్పుడు కానీ ఒక నాణ్యతాబద్ధమైన ప్రణాళికతో ముందుకు పోవాలి. లేకపోతే టపటపటప కట్టుకుంటూ పోతారు, కాంట్రాక్టులు డబ్బులు జేబులు వేసుకుంటారు. సార్ ఇంకొక విషయాన్ని కూడా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏదైతే ఈ కరోనాకు సంబంధించిన సమయంలో వేరీస్ కేసీఆర్ అని చెప్పి ఒక లైన్తో సోషల్ మీడియా మొత్తం ఊదర కొట్టేశారు ప్రతిపక్ష నాయకులతో సహా ప్రజా సంఘాల నాయకులు. ఏంటి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఒకటే మాట అండి, కేసీఆర్ ఎక్కడ ఉన్నాడనేది పక్కన పెట్టండి, మాట్లాడుకుందాం. మా ప్రజాప్రతినిధులు పబ్లిక్లో ఉన్నారా లేదా? మా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి డివిజన్ అధ్యక్ష స్థాయి వరకు, కార్యకర్త స్థాయి వరకు ప్రజలకు సేవ చేశారు, ఇది వాస్తవమా కాదా? సరే కేసీఆర్ గారి విషయం వద్దాం. భగవంతుడు అన్ని వేళలా మన ముందుకు వచ్చేసాడండి. మా కేసీఆర్ గారు మార్గనిర్దేశం చేస్తూ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడా లేకపోతే ప్రగతి భవన్లో ఉన్నాడా ఇంటిగా ఉన్నాడా అంటే రోజు మెళ్ళ బోర్డు కట్టుకుని తిరిగితే నేను పనిచేస్తానే పరిస్థితి కాదు ఇక్కడ. ఒక ప్రణాళికతో ఒక పద్ధతితో పోయాడు. ఆయనకి వయసు ఉంటుంది కదండి, ఆయనకి ఆరోగ్యం ఉంటుంది కదా, ఆయనకు కూడా ఇబ్బందులు ఉంటాయి కదా. అంటే ఒక ముఖ్యమంత్రి అంటే రోజు బై బై అంటే మొత్తం రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన తిరుగుతూ ఉంటాడా, ఏం చేయొద్దా? అంటే సాయిబాబు చౌదరి గారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలానే ఉంటున్నారా అనేది నా ప్రశ్న. లేదు లేదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అలాగే ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి వెళ్ళాల్సిన చోటుకి వెళ్తున్నారు, ఇక్కడ కూడా మన పరిస్థితులను బట్టి మనం వెళ్ళాల్సిన చోటుకి మనం వెళ్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు అవసరం ఉన్నప్పుడు వెళ్తున్నాడు, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు ఉన్నాడు, ఆయన పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులతో కానీ ప్రజా వ్యవస్థలో కానీ ప్రతి గ్రామాన్ని సందర్శించే విషయంలో కానీ ప్రతి జిల్లాని కానీ ప్రతి తాలూకాని కానీ నియోజకవర్గాన్ని కానీ చూడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడే సమస్య ఉండే కానీ ముందుంటున్నాడు. సార్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా కేటీఆర్ గారా? కేసీఆర్ గారే. కానీ భావి భారత తరాలని ఏ విధంగా నడిపించాలని మార్గ నిర్దేశం ఆయన ఇస్తే మార్గదర్శకుడు ఈయన అయ్యాడు. వాస్తవం అది. అంటే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు భావిస్తున్నారా రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని? 100% మా కేసీఆర్ గారి తర్వాత ఆయనే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి ఇప్పటికే, ఇప్పుడు ఒకటే మాట, ఆయన ఇంత ఇదిగా డైనమిక్ లీడర్ లాగా ఎదగపోయాడంటే ఇంత చిన్న వయసులో ఆయన ఎంత మార్గ నిర్దేశం ఉంటే ఆయన అంత ఎదగపోయాడో మీరు గుర్తుపెట్టుకోండి. సాయిబాబు చౌదరి గారు, రాష్ట్ర కేబినెట్లో చాలామంది మంత్రులు ఉన్నారు, ఒక హోంమంత్రి చేయాల్సిన పని కేటీఆర్ గారే చేస్తారు, ఒక నీటిపారుదల శాఖ మంత్రి చేయాల్సిన పని కేటీఆర్ గారే చేస్తారు, విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని కేటీఆర్ గారే చేస్తారు, అన్నీ కేటీఆరే తానే చూసుకుంటూ ఉన్నారు, కేటీఆర్ని దాటి ఏది వెళ్ళదు, మిగిలిన మంత్రులు అందరూ డమ్మీలే అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది, నిజమేనా? చాలా తప్పు మాట అండి. ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణుడికి జన్యం ఎలా అన్నారు, మార్గ నిర్దేశం చేస్తున్నాడు కేటీఆర్ గారు. అంటే ఎంత అనుభవం ఉందో మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఆయనకున్న అనుభవాన్ని మీరు ఆలోచించట్లా, ఆయనకున్న ఆలోచనని రాబోయే తరాల్లో మనం ఏ విధంగా ఎదురు తీసుకోవాలో, మనం ఎలా చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని, తన ఐటీ శాఖ ఒకదానికి సంబంధం కాకుండా అన్ని శాఖల గురించి కూడా ఆలోచించి నిర్దేశం చేయగలుగుతున్నాడు. అంతేగాని కథమ ఎమ్మెల్యే మంత్రి గారు డమ్మీలు అనే మాట తప్పు మాట, అసమర్థమైన మాట. అంటే ఇది నా ప్రశ్న కాదు సార్, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయాన్ని నేను మిమ్మల్ని అడుగుతాను. సోషల్ మీడియాలో ఏముందండి, ఇవాళ తీసుకుని పెట్టుకుందా రేపు వద్దు ట్రోల్ అయ్యింది, రేపు అయిపోయి ఇంకోటి, అదంతా కావాలని చేస్తుంది. ప్రతిపక్షాలు ఏమీ చేయడానికి లేక ఇక ఏదైతే ఇప్పుడు ఉండదైంది, సోషల్ మీడియా మిగిలిపోయింది వాళ్ళు చేసుకుంటానికి. ఎక్కడ పోయినా వాళ్ళు ఏం చేసే పని లేదు, సాయంకాలం అయ్యేపరికి మేకప్ వేసుకుని కెమెరా మీద కూర్చుంటే చాలు. రాష్ట్రంలో సమస్యలు చెప్పగలరు, దేశంలో సమస్యలు చెప్పగలరు, లేదా ప్రపంచం మొత్తమే సమస్యలు చెప్పగలరు, చెప్పటమే కదండి, చేసేవాడు తెలుస్తుంది. సార్ ఇక్కడ స్థానికత విషయానికి వస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కేపీహెచ్పి డివిజన్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఏషియాలోనే అతిపెద్ద కాలనీగా చెప్తూ ఉంటారు కేపీహెచ్పి కాలనీని. పార్టీ అధ్యక్షుడిగా సాయిబాబు చౌదరి గారు ఉన్నారు, ఏంటి ఇక్కడ సమస్యలు ఏమీ లేవా, ఎంతవరకు డెవలప్ అయింది టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఆరేళ్లలో అంటే ఏం చెప్పదలుచుకున్నారు? టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది కాబట్టి ఆయన టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా మా నియోజకవర్గంలో ఉన్న మెయిన్ సమస్య ట్రాఫిక్. ఎందుకంటే చుట్టుపక్కల అటు మేడ్చల్ కావచ్చు లేక కుత్బుల్లాపూర్ కావచ్చు,
ఏదైతే మా పక్కన ఉన్న షేర్లింగపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న ట్రాఫిక్ మొత్తం హైటెక్ సిటీకి పోవడానికి మెయిన్ ఇదే మా జెఎన్టీయు కేపీహెచ్బి కాలనీ. జెఎన్టీ నుంచి హైటెక్ సిటీకి పోవడానికి దగ్గర దారి, ఇవన్నీ వీటన్నిటికి కూడా దగ్గరగా ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ లోడ్ మొత్తం మాదే పడుతుంది. మనకుండ ఒకే ఒక ఆప్షను హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఏదైతే రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ ఉందో అదొకటే. ఆ ఒకటే అవ్వటం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆలోచించి ఇప్పటికే మలేషియన్ సర్కిల్ దగ్గర సుమారుగా ఒక 30-35 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ మలేషియన్ సర్కిల్ రింగ్ దగ్గర రాజీవ్ గాంధీ సర్కిల్ కాడ దానివల్ల కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎటువంటి అటు వెళ్ళే విధంగా అదొకటి జరిగింది. పబ్లిక్కి నీళ్ళు అందించాం, రోడ్లు వేసాం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచాం. ఈ లాక్డౌన్ విషయంలో చాలా చాలా డ్రైనేజీలు పాతకాలం నుంచి ఉన్న డ్రైనేజీలు మొత్తాన్ని ప్రక్షాళన చేసాం, పెద్ద లైన్లు వేసుకున్నాం. అదేవిధంగా వాటర్ లైన్ చిన్న చిన్న లైన్లు ఉండేటిని కూడా ప్రక్షాళన చేసి పెద్ద లైన్లు వేసుకున్నాం. ఇట్లా వన్ బై వన్ నా డివిజన్లో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. సాయిబాబు చౌదరి గారు అభివృద్ధిని అద్భుతమైన మాటల్లో చూపిస్తున్నారు తప్ప రోడ్లు తవ్వుతూ ఉన్నారు, వాళ్ళ పని అయిన తర్వాత ఆ తవ్విన రోడ్లను ఎవరు పూడుస్తారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు ఇదే డివిజన్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. మాటలేనా చేతలు ఏమన్నా ఉండబోతూ ఉన్నాయా మరి రాబోయే రోజులు అంటే ఏం చెప్తారు? వాళ్ళ పార్ల పట్టుకొచ్చి పొడకమునండి. ఇప్పుడు డ్రైనేజీ పొంగుతుంది, డ్రైనేజీ పొంగినప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇది కాంక్రీట్ జంగిల్, మట్టి కొట్టుకొచ్చినా చెత్త కొట్టుకొచ్చినా వెళ్ళి ఏదో చోట పూడిపోద్ది. పూడిపోయినప్పుడు దాంట్లో అడ్డం పడిన దాన్ని తీయాలంటే దానికి అడ్డం పెట్టి ఆ చెత్తను తీయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి 10 సార్లు ఫోటోలు పెట్టేసి చేయడం కాదు, మీరు పారబెట్టుకుని చేయండి, మీరు ప్రక్షాళన చేయండి పారబట్టుకుని. అంతేగాని జరిగిన అభివృద్ధిని కంటికి కనపడినట్లు మీరు వ్యవహరిస్తే తప్పది. అంటే మేము చేసేదానికి ఇంకా అధికార పార్టీ నాయకులు ఎందుకు, వాళ్ళకి అధికారం ఎందుకు అని కూడా చెప్పారు. అదే కదా, మేము చేసిందేనా ఇంకేం చేస్తారు మీరు? మీరు మేము చేసేసాము, చేసినాము, చేసేటప్పుడు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అంటే లైన్ ఇచ్చారు సరే, లైన్ ఇచ్చిన తర్వాత పూడ్పించాల్సిన బాధ్యత కూడా జీహెచ్ఎంసీ అధికారుల మీద ఉంది, మీలాంటి ప్రజాప్రతినిధుల మీద ఉంది. 100% లైన్ ఇచ్చారు, లైన్ పూడుస్తున్నారు. అయితే కొన్ని కొన్ని మీకు అర్థం కావాలా, ఇవాళ డ్రైనేజీ వ్యవస్థలో డ్రైనేజీ లైన్ వేస్తాం. ఒక డ్రైనేజీ లైన్ వేసాక ఆ మట్టి తవ్వి మళ్ళీ పూడ్చినప్పుడు దానికి కొంత టైం ఉంటుంది, అది సెట్ కావడానికి. ఆ మట్టి అంతా దాంట్లో ఫిల్ అయ్యి మొత్తం సెట్ కావడానికి కొంత టైం ఉంటుంది. ఇవాళ లైన్ తవ్వేసి వేసేసి రేపు పొద్దున రోడ్డు వేసేయారండి, దానికి నెలలో 2 నెలలో 3 నెలలో ఆ వర్షాకాలమో ఎండాకాలమో దాన్ని బట్టి ఉంటుంది. అది సెట్ అయ్యాకే రోడ్డు వేయడం జరిగింది. అంటే ఈ విషయాలు మీ మిత్రులైన ప్రతిపక్ష నాయకులకి తెలియట్లా, అదే చెప్తున్నా. అందుకని మీరు పార్ల పట్టుకుని తట్ల పట్టుకుని తీయండి మొదలు పెట్టండి. మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీకేం తెలియట్లా, మేము పనిచేస్తున్నాం కాబట్టి దానికి అవగాహన ఉంది మాకు, మాకు మా నాయకుడికి పూర్తి అవగాహన ఉంది. పబ్లిక్లో పనిచేస్తున్నాం, ఏం చేస్తే ఎట్లా ఉంటుంది, దేంట్లో ఏం చేయాలని మాకు తెలుస్తుంది. ఎందుకంటే పని అక్కడికి వెళ్తున్నాం కాబట్టి, మేము వెళ్తున్నాం కాబట్టి మీకు తెలియట్లేదు. మీరు కూడా పట్టుకుంటే ఓహో ఇది చేశారని అర్థమవుతుంది. మట్టిని చూసేసి అక్కడ పెద్ద గుంత ఉందనుకుంటే ఎట్లండి? జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ సాయిబాబు చౌదరి గారు తనదైన మార్పు చూపిస్తూ ఉన్నారు. ఈ డివిజన్లో చాలా కార్యక్రమాలతో ముందుకెళ్తూనే చాలా పనులు చేస్తూ ఉన్నారు గ్రౌండ్లో అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి మీదైన మార్క్ ఏదో చూపిస్తున్నారు అని చెప్పి బయట ఒక ప్రచారం నడుస్తుంది, అసలు ఏంటి మీదైన మార్క్ ఏం చూపిస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఎలక్షన్ గురించో, రాజకీయాల్లో గెలవాలా, రాజకీయాల్లో సీటు తెచ్చుకోవాలని మేము పనిచేయట్లేదు. మా నాయకుడు మాధవరం కృష్ణారావు గారి మార్గదర్శకంలో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కరోనా విపత్తు వస్తే ఆయన స్వచ్ఛందంగా సుమారుగా 6,000 బ్యాగులు రైసును తీసుకొచ్చి అదేవిధంగా ఉప్పులు పప్పులు తీసుకొచ్చి మరి ఒక గిడ్డంగిలాగా ఏర్పాటు చేసి 2-3 దఫాలుగా పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఏకైక ఉద్దేశంతో ఆయన మాతో కూడా ప్రతి డివిజన్ అధ్యక్షుడి నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి డివిజన్ కార్యకర్త దగ్గర నుంచి కూడా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఆయన అందరినీ ఇన్స్పైర్ చేసి ఆయన అందరినీ మోటివేట్ చేసి మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆపద టైంలో ఆదుకోవడం జరిగింది. మీ అందరి వీడియో మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా, మీరు కూడా కవర్ చేశారు గోపి గారు. అలాంటి నాయకుడు మా మాధవరం కృష్ణారావు మంచి మార్గంలో నడుస్తాడు, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. సాయిబాబు చౌదరి గారు అద్భుతమైన వాగ్దాటితో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని చాలా స్పష్టంగా జనాల మధ్యకు తీసుకువెళ్ళటంలో మీరు రుద్దిట్టారు, అందులో ఒప్పుకుంటాం. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలోనూ ఎక్కడో ఒక చోట సాయిబాబు చౌదరి గారికి డివిజన్ ప్రెసిడెంట్గా భయం పట్టుకుంది అని ఒక మాట వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజే అనుకుంటా బహుశా బీజేపీలో ఉన్న
డివిజన్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ కండువా కప్పించారు. ఏంటి భయం పట్టుకుందా సాయిబాబు చౌదరి గారికి? ఎదర ప్రతిపక్షాలకు భయం పట్టుకోవాలా? ప్రతిపక్షాలకు ఏంటా అనేది మా అభివృద్ధి చూసి ఒకప్పుడు మా గురించి మాట్లాడిన పిడికిటి గోపాల్ చౌదరి హౌసింగ్ బోర్డు 114 డివిజన్కి బీజేపీ అధ్యక్షుడు. అతను ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయన మార్గ నిర్దేశకత్వం చూసి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామన్న నాయకులను వదిలిపెట్టేసి ఈ ప్రశ్నించకూడదు మనకు పని లేదు మనం పనిచేయాలా ప్రశ్నించడం ఇక్కడ కాదు ప్రజాస్వామ్య దేశంలో మనం ప్రజాసేవ చేయాలంటే ప్రశ్నించడం కాదు పని చేయాలా అని వాళ్ళు ఏం చెప్తారు ప్రశ్నించే గొంతు లేకపోతే పెట్టేవాడు ఉండడు అడుక్కునేవాడు ఉండడు పెట్టేవాడు ఉండని పనే చేస్తున్నప్పుడు పెట్టేవాడు ఏంటండి నువ్వు ఈ కష్టాన్ని నువ్వు చేస్తున్నావు నీకు ఎవడు పెట్టాలా నువ్వు కష్టం మాలో భాగస్వామ్యులు కండి ప్రభుత్వం పనిచేయనప్పుడు మీరు ప్రశ్నించాలి కానీ ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు భాగస్వామ్యులు కండి మేము చేస్తున్న ప్రణాళికలకు మేము చేస్తున్న పథకాలకి ఏ విధంగా ఉన్నాయని మాతో కూడా సంప్రదించండి సలహాలు ఇవ్వండి అంతేగాని ప్రశ్నిస్తా అని చెప్పి ఏం చేయకుండా ఇంట్లో కొడుకుంటున్నారు. సార్ సాయిబాబు చౌదరి గారు నిజంగా చెప్పండి ఎవరైతే బీజేపీ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్న ఆ చౌదరి గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి దగ్గరుండి ఎంత బేరం కుదిర్చారు? ఎన్ని సిల్లి విషయాలు ఎందుకంటే అంత అవసరం లేదు. మా రాష్ట్ర ప్రభుత్వానికి మా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా నియోజకవర్గానికి మా డివిజన్కి మా ఎమ్మెల్యేకి మాకు మా కార్పొరేటర్కి మాకు అవసరాలు లేవు. రేపొద్దున ఇంకా దిట్టలైన నాయకులు రాబోయే రోజుల్లో మా టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. మేము చేసే సేవని నిజమైన సేవగా గుర్తించి మేము మా ముఖ్యమంత్రి గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు హర్షించి మా ఎమ్మెల్యే గారు తీసుకునే ప్రతి పనిని ప్రతి మార్గదర్శనాన్ని వాళ్ళు మెచ్చి మేము ఆయనతో పనిచేయాల మాకు అధికారం అక్కర్లేదు మేము అలాంటి నాయకుడితో పనిచేయాలన్న ఉద్దేశంతో మా పార్టీలో రాబోతున్నారు. ఇంకా చాలా వలసలు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డివిజన్ అభివృద్ధి విషయంలో అంటే ఇవి నా ప్రశ్నలు కాదు సార్ నా మాటలు కాదు. గతంలో కార్పొరేటర్గా ఉన్న అంతకుముందు టీడీపీ కార్పొరేటర్గా ఉన్నారు సరే ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీలో కొనసాగుతున్న సిట్టింగ్ కార్పొరేటర్ గారు చెప్పిన మాటలనే నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయనకి కనీసం నిధులు ఇవ్వకుండా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఇబ్బంది పెట్టారు. ఈ డివిజన్లో ఎవరైతే మీలాంటి నాయకులు ఉన్నారో అందరూ ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆయన చెప్పిన మాటలే నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన మీ పార్టీలో ఉన్నారేంటి బాగానే కలిసి పనిచేస్తున్నట్ట లేదంటే ఏమనుకోవాలి? ఒక విషయం మీరు గమనించాలా వాళ్ళు అంటున్నారని మీరు ప్రశ్నించడం కాదు. నిధులు ఇవ్వట్లేదు అనే దాన్ని తప్పు మాట. ఒక కార్పొరేటర్కి కౌన్సిల్లో ఇచ్చే నిధులు ఎంత ఉంటాయి? 50 లక్షల రూపాయలు. ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో పబ్లిక్తో ఉన్నప్పుడు ఆయనకి నిధులు ఇవ్వట్లేదు అందువల్ల ఆయన పనిచేయలేదు ఇవన్నీ నథింగ్ బట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడితే మాట్లాడుండొచ్చు కానీ ఆయన కూడా ప్రతిపక్షంలో ఉండి నేను తప్పు చేశానే ఇలాంటి నాయకుడితో పనిచేయకుండా నేను సేవ చేద్దాం అనుకున్న భావాలని నేను సేవ చేయకుండా టైం కాలాన్ని వృధా చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఈ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా చెప్పే కదా ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది వస్తారు కార్పొరేటర్ రావడం ఉంది ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్లు కూడా వచ్చి మా పార్టీలో చేరతారు. అలాంటి మంచి మంచి విధానాలతో మా ఎమ్మెల్యే గారు పోతున్నాడు. ఏదైతే కేపీహెచ్పి డివిజన్కి సంబంధించి కార్పొరేటర్ టికెట్ కోసం అరడజన్ మంది ఆశావహులు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అందులో సాయిబాబు చౌదరి గారు కూడా ఒకడు. సరే మీకు ఎమ్మెల్యే గారు గతంలో మాటిచ్చిన విషయం పక్కన పెడితే ఈ అరడజన్ మందిలోనే చాలా పొరపొచ్చాలు ఉన్నాయి అంతర్గత వర్గపోరు పెద్ద ఎత్తునే కనిపిస్తుంది ఈ డివిజన్లో అని ఒక మాట వినిపిస్తుంది. మాకు వర్గపోరు అంటే ఏం లేదు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన వ్యక్తులందరూ కూడా సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే. అయితే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా మేము సీటు సాధించుకోవాలని ఉద్దేశం ఉంటుంది దాంట్లో మేము కూడా ఉన్నాం మేము కూడా పోట్లాడుతాం ఇది చేస్తాం కానీ మా నాయకుడు తీసుకునే నిర్ణయం మీద కట్టుబడి ఉంటాం. సార్ బయటకు ఎన్ని చెప్తున్నప్పటికీ సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్న మందాడ శ్రీనివాస్ గారి సీటుకి ఎసరు పెట్టేందుకు సాయిబాబు చౌదరి బాగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్న మాట నిజం కాదా? ఒకటే మాట అండి ఈ సీట్ల విషయంలో మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఎవరి సీటు ఎవరు ఎసరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను సమర్థుణ్ణి అనుకుంటే నాకు అవకాశం కల్పిస్తారు లేదు మా కార్పొరేటర్ గారే సమర్థుడు దీనికి ఆయన వల్లే పబ్లిక్కి ప్రభుత్వానికి న్యాయం జరుగుతుంది మన పార్టీకి న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆయన్ని ఉంచుతారు తప్పేం లేదు దాంట్లో. ఇదే డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారికి మీకు మధ్య అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. బయటికి మాత్రం మీడియా ముందు కానివ్వండి ఏదన్నా పార్టీ కార్యక్రమాలప్పుడు రోడ్ల మీద గల్లీల్లో చేతులు పట్టుకొని నడుస్తారు తప్ప
ఆయన్ని కూడా పక్కకు తప్పించే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు ఈ డివిజన్కి సంబంధించి ఇంకొక మాట వినిపిస్తుంది నిజంగానే అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారిని పక్కకు తప్పించే ప్రయత్నం సాయిబాబు చౌదరి గారు చేయట్లేదా ఎవర్ని ఎవర్ని పక్కకు తప్పించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చెప్పే కదా క్లియర్గా ఒక మాటలో చెప్పా అంత అవసరం లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వంకి దమ్ముగా ధీటుగా పనిచేసే నాయకత్వం గల పార్టీలు ఎయ్యకూడదు లేవు ఇక్కడ ఇయ్యలేదు ఎలక్షన్ వచ్చేసి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇవాళ వచ్చేసి ప్రశ్నిస్తారంటే ఇవాళ కాదు ఇప్పటిదాకా ఏమయ్యారన్న నా ప్రశ్నకి ఇంకా సమాధానం రాలేదు ఈ డివిజన్ నుంచి అడుసుమిల్లి వెంకటేశ్వరరావు గారిని వేరే డివిజన్కి పంపించే ప్రయత్నం సాయిబాబు చౌదరి చేస్తున్నారా లేదా సాయిబాబు చౌదరి అట్లా చేయాల్సిన అవసరం లేదు అవకాశాలను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి ఆ డివిజన్ కూడా ఒకప్పుడు 114 డివిజన్ అనేది 117 డివిజన్లో అది 115 114 కలిపితేనే పూర్వం 117 117 డివిజన్ దాంట్లో భాగంగా కొంతపాటు బాలాజీ నగర్కి వెళ్ళింది ఒకవేళ అక్కడ అవకాశాలను బట్టి అక్కడ ఉన్న కులపరమైన విధానాలు కానీ అక్కడ ఉన్న పరిస్థితులని ప్రతికూల పరిస్థితుల్లో కానీ అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారికి అక్కడ అవకాశం వచ్చేకి అవకాశం ఉంది అట్లా అక్కడ అడుసుమల్లి వెంకటేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు బాబురావు గారు కావచ్చు గోని శ్రీనివాస్ గారు కావచ్చు ఇంకా ఎక్సెట్రా 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 సీట్లు ఆశించే ఏ వ్యక్తికైనా అవకాశం రావచ్చు చౌదరి గారు కార్పొరేటర్ టికెట్ పొందాలంటే ఓ రేటు ఉంది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది బయట కేపీహెచ్పి డివిజన్ వన్ ఆఫ్ ద హాట్గా కనిపిస్తూ ఉంది జీహెచ్ఎంసీలో మరి ఎంత రేటు నడుస్తూ ఉంది మీరెంత సిద్ధం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారికి ఇవ్వటానికి అంటే ఏం చెప్తారు ఎక్కడన్నా ఏదన్నా ఉందో నాకు తెలియదు మా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని మేము చూసి ఈ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం వస్తే ఇక్కడ ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వచ్చినా మీరు మళ్ళీ మరీ గుర్తిస్తున్నారు కొంచెం మర్చిపోయిన భావాలను గుర్తిస్తున్నారు ఎక్కడెక్కడో ఉంచి వచ్చిన వాళ్ళందరం ఉన్నాం ఇబ్బంది కలిగిద్దామన్న ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మా అన్నతో సహా అందరం కూడా ఒక్కొక్కళ్ళు అందరూ విభేదించిన వాళ్ళమే కానీ ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ ఉన్నవాళ్ళ ప్రజలందరూ కూడా నా రాష్ట్రం వాళ్ళే నా బిడ్డలే అని చెప్పి ఆయన పనిచేసుకుంటూ పోతున్నప్పుడు మేము ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన్ని ఆకర్షించి వచ్చాము మా అన్నని ఆకర్షించేసి మా ఆయన చేస్తున్న సేవను చూసి కులాలని మతాలని ప్రాంతాలని పార్టీల్ని వదిలిపెట్టి మేము ప్రజాస్వామ్యంలోకి రావాలా ప్రజలకు సేవ చేసుకుంటే ఆయన అంత సేవ చేస్తుంటే ఆ దాంట్లో మేము కూడా భాగం కావాలన్న ఉద్దేశంతో వచ్చాం కానీ డబ్బులు పెట్టి తీసుకొచ్చి సీట్లు కొని సీట్లు గెలిచి అవసరం లేదు అట్లాంటి గెలిచినవాడు మా పార్టీలో ఇప్పుడు మా అన్న దగ్గర అయితే లేదు మా అన్న దగ్గర ఉండరు కూడా ఏంటి రాబోయే రోజుల్లో మళ్ళీ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది కదా కేపీహెచ్పి డివిజన్ అంటే ఏం చెప్తారు మీరు టీడీపీ అభ్యర్థిని గెలిపించిందన్నారు కదా ఆ అభ్యర్థే ఈ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ టీడీపీలో ఉన్న మూలాలే ఇక్కడ నుంచి బిగిన్ చేసి ఇక్కడ వరకు కార్పొరేటర్ వరకు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మాతో పాటుగానే మేము చేస్తున్న పనిని మేము చేస్తున్న ప్రవేశపెట్టిన పథకాలని ఆకర్షించి పబ్లిక్ కూడా మాయంపటే ఉండాలి గత జరిగిన ఎన్నికలు మీకు గుర్తున్నాయని చెప్తున్నా నేను ఇప్పుడు పాపం మా అందరికీ మార్గనిర్దేశకుడు రాష్ట్రంలో మర్చిపోలేని వ్యక్తి దేశంలోనే మర్చిపోలేని వ్యక్తి నన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పహిల్వాన్ పట్వారీ వ్యవస్థను నాశనం చేస్తే ఈ రోజున అదే మూలాలలో అదే మార్గనిర్దేశంలో వచ్చిన మా నాయకుడు కేసీఆర్ గారు మరి ఆయన ఇవాళ రెవెన్యూ వ్యవస్థని రద్దు చేసి కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి ఏదైతే మొటేషన్ ఉందో అది ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కడికి కూడా ఆ ఫలాలు అందాలి అనే ఉద్దేశంతో దాన్ని ప్రక్షాళన చేసి చక్కగా మార్గనిర్దేశం చేశాడు సార్ ఇదే కేపీహెచ్బి డివిజన్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది జనసేనకి పెద్ద ఎత్తున యూత్ ఫాలోయింగ్ ఉంది ఓ పక్కన బీజేపీ టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు మరేంటి రాబోయే రోజుల్లో ఈ సీటు బీజేపీ జనసేనకి వెళ్ళే పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు మన స్టేట్లో లేని తీసుకొచ్చేసి మన రాష్ట్రంలో లేని తీసుకొచ్చి జనసేనని ఆ సేనని ఈ సేనని ఇవన్నీ పెడితే మనం ఏం చేయలేము ప్రజలే వాళ్ళకి సరైన గుణపాఠాలు చెప్తారు సార్ గత ఎన్నికల్లోనే సాయిబాబు చౌదరి గారు పాపం కార్పొరేటర్ అవుదామని గట్టిగానే ప్రయత్నించారు అవ్వలేకపోయారు ఈ ఎన్నికల్లో అయినా రాబోయే రోజుల్లో సాయిబాబు చౌదరి గారిని కేపీహెచ్పి డివిజన్ నుంచి కార్పొరేటర్గా చూడబోతున్నామా మా కేటీఆర్ గారికి కానీ మా కృష్ణారావు గారికి కానీ నేను దానికి సమర్థుణ్ణి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి ప్రజా సమస్యల మీద పని చేయగలను వాళ్ళ ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసే విధానంలో నేను కూడా భాగస్వామ్యాన్ని అవ్వగలను అని వాళ్ళు అనుకుంటే సంతోషం
లేకపోయినా కూడా నాకేం బాధ లేదు. నాకు కొంతమంది ఏదైతే కేపీహెచ్పి డివిజన్కి సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు ఒక నలుగురు ఐదుగురు మెసేజ్లు పెట్టారు, సాయిబాబు చౌదరి గారి దగ్గరికి వెళ్తే ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి, ఏదైతే కరోనా లాక్డౌన్ సమయంలో వాళ్ళ కాలనీలకు మీరు స్వయంగా వెళ్ళి ఆ స్ప్రే చేపించడం కానివ్వండి, నిత్యావసరాల సరుకులు పంచే విధానం కానివ్వండి, చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి సాయిబాబు చౌదరి గారికి. ఎలా వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళు? థ్యాంక్ యూ బ్రదర్స్. మీ అందరూ నన్ను గమనించి నేను చేస్తున్న సేవను గమనించినందుకు మీకు మా న్యూస్ 16 ద్వారాగా మా గోపి గారి ద్వారాగా మీ కృతజ్ఞతలు. మీరు కూడా రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మంచి పొజిషన్లో తీసుకెళ్లాలంటే యువత ముందుకు రావాలా, మీరందరూ కూడా ముందుకు వచ్చి మీరు మార్గనిర్దేశకులు కావాలా. చదువుకున్న వాళ్ళు వివిధ శాఖల్లో ఉన్నవాళ్ళు మీరు కాబట్టి మా అందరికీ మంచి మంచి సలహాలు ఇవ్వటం కానీ ఈ రాష్ట్రాన్ని నడిపించడం కానీ మీరు చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది ఉంది. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కూడా మీ యువత ఇంకా పెద్ద ఎత్తులో రావాలా. ఎందుకు సాయిబాబు చౌదరి పిచ్చోడ్లాగా సేవా కార్యక్రమాల పేరుతో మొదలు పెడితే వందల రూపాయలు వేల రూపాయలు అవి లక్షలకు వెళ్ళిపోయినా ఆపడు, ఆ సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసేదాకా వదలడు, అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కొందరు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? మా అన్న కూడా మాధవరం గారు కూడా తిడతాడు కొన్ని సందర్భాల్లో. సాయిబాబా నీకు ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు చేతికొచ్చారు, ఒక అమ్మాయి పెళ్లి చేస్తాను, ఇన్ని ఇబ్బందులుండి కూడా నువ్వు ఎందుకు ఖర్చు అయ్యే విషయాలు చూస్తావు, మేము చేపిస్తున్నాం కదా, ప్రభుత్వంతో చేపిస్తున్నాం కదా, నువ్వు మేము చేస్తున్నాం కదా, నువ్వెందుకు ఇది చేస్తావు అంటే ఎవరన్నా వచ్చి నన్ను ఏదన్నా అడిగితే కాదనే స్వభావం నాకు లేదు, నేను తినేదైనా వాళ్ళకి పెట్టి నేను ఆలోచిస్తాను, అలాంటి మనస్తత్వం నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సాయిబాబు చౌదరి గారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్గా చూడాలని చాలామంది అనుకుంటూ ఉన్నారు, ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కార్పొరేటర్గా చూడాలని మేము కూడా అనుకుంటున్నాం. సో చూశారు కదా ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో భారీ మెజారిటీతో ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్గా గెలుస్తాను అని చెప్పి సాయిబాబు చౌదరి గారు ధీమాగా చెప్తూ ఉన్నారు. ఇన్కేస్ పార్టీ టికెట్ వేరే వాళ్ళకి వెళ్ళినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలిపే ఎజెండాగా నేను ముందుకు వెళ్తానని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్.